రూపాయలు అమాయకుల నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన అభయ గోల్డ్ ఎండి శ్రీనివాస్ను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అభయ గోల్డ్ ఎండి, అక్షయ గోల్డ్ డైరెక్టర్గా ఉన్నప్పుడే కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. 50 కేసుల్లో శ్రీనివాస్ నిందితుడని సిఐడి అధికారులు చెబుతున్నారు. 2008లో ప్రారంభమైన అభయ గోల్డ్ సంస్థ సుమారు 3.5 లక్షల మంది ఖాతాదారుల నుంచి డైలీ, వీక్లీ, యాన్యువల్ పద్ధతిలో ఎక్కువ మొత్తాల్లో వడ్డీలు ఆశచూపి డిపాజిట్లు సేకరించింది. ఆ డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు పొందొచ్చని భావించినా చివరకు నష్టపోయింది. దీంతో డిపాజిట్దారులకు చెల్లించలేని స్థితిలో బోర్డు తిప్పేసింది అభయ గోల్డ్. అభయ వ్యవహారంపై 2013లో సిఐడి కేసు నమోదు చేసింది. డిపాజిట్దారులకు సుమారు 175 కోట్లు చెల్లించాలని నిర్ధారించింది. ఇందులో ఎండి శ్రీనివాస్ సహా 26 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. సంస్థకు చెందిన సుమారు 790 ఎకరాల వ్యవసాయ భూమిని, కంపెనీ పేరు మీద వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న 1.5 కోటి నగదును స్వాధీనం చేసుకుంది. ఛార్జిషీట్లో ఎండి శ్రీనివాస్తో పాటు 12 మంది ప్రమోటర్లు, 12 మంది డైరెక్టర్ల పేర్లను కూడా సిఐడి చేర్చింది. సంస్థ తాలూకు ఆస్తులను సిఐడి జప్తు చేసింది. అభయ గోల్డ్ అనుబంధంగా ఉన్న అక్షయ గోల్డ్ సంస్థ కూడా డిపాజిట్దారుల నుంచి దాదాపు 600 కోట్ల రూపాయల డిపాజిట్లను వసూలు చేసింది. ఈ సంస్థకు శ్రీనివాస్ డైరెక్టర్గా పనిచేశారు. ఎండి రమేష్పై 2 తెలుగు రాష్ట్రాల్లో 13 కేసులున్నాయి. 2 సంస్థల్లో ఉన్న శ్రీనివాస్ను ఇప్పటికే పలుమార్లు సిఐడి అరెస్టు చేసింది. అతనిపై 5 నాన్ బెయిలబుల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. శ్రీనివాస్పై ఇప్పటికే 50 కేసులు నమోదైనట్లు సిఐడి అధికారులు చెబుతున్నారు. మరోమారు ఆయన అరెస్టు కావటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.